గా తయారు చేశారు దీన్ని. ప్రతి సంవత్సరం రైతుల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. మేము ఏం చేశామో మా ధ్యేయాన్ని గండి కొడుతూ ఇప్పుడు ఈ దీన్ని ఈ లిఫ్ట్ను మరి ఈరోజు సర్వనాశనం చేసి పెట్టి ఎవరిని ఆదుకునే పరిస్థితి లేదు. లక్ష్మాపురం, ఆ లక్ష్మాపురం గ్రామం చాలా వెనుకబడినటువంటి గ్రామం. నేను డెవలప్ చేశాను దాన్ని. ఓ పక్కన ఇంజన్ కాలువ కానీ, ఇంకో పైన ఎస్ఎస్ ట్యాంక్ కానీ, ఇంకొక వైపున లక్ష్మాపురం ఈ బరక పొలాలన్నీ, వాటన్నిటి కూడా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా చాలా మ్యాక్సిమం అక్కడ బరక పొలాలకు ఇవ్వాలని 3,000 ఎకరాలు అక్కడే వైడాల కానీ మన లక్ష్మాపురం కానీ. దీంట్లో నాగటూరు కూడా చాలా ఎక్కువగా బారి ఇచ్చేదానికి, బరక పొలాలకి ఇచ్చేదానికి కూడాను మేము ప్లాన్ చేశాము. ఎండిపోతున్నాయి పొలాలు. అరే నేల విడిచి సాము చేస్తారయ్యా మీరు, ఇటువంటివి చేయండి మీరు. ఎవడా మీకు చెప్పినది? ఈరోజు అన్ని ప్రాజెక్టులను మీరు మిమ్ములకు బారేస్తారు. ఇప్పుడు ఈరోజు ఏదేదో మాట్లాడతారు, రాయలసీమ ఎత్తిపోతల పథకము, రాయలసీమ ఎత్తిపోతల పథకము. నువ్వు చెప్పు, దా డిబేట్కు రా, జగను నేను కూర్చుంటాం, కొండారెడ్డి బుజ్జుకార మాట్లాడదాం. ఇరిగేషన్ మంత్రి ఎవరో ఉన్నారో ఇప్పుడు అనిల్ యాదవ్ అనుకుంటాను, ఆయన నెల్లూరు. కమా నేను సవాల్ విసురుతున్నా, రండి మీరు ఇరిగేషన్ మంత్రి, మీరు రండి కొండారెడ్డి బుజ్జుకాడ కూర్చుందాం మనం ఇద్దరం, టైం చెప్పు, డిబేట్లో కూర్చుందాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ లేకపోతే ఇదిగో ఈ ఎత్తిపోతల పథకం ఎన్నాళ్ళ నుంచి కుంటుపడిందో, ఎన్నాళ్ళ నుంచి ఇది మూలక పడిందో, ఎన్నాళ్ళ నుంచి ట్రాన్స్ఫార్మర్లు పనిచేయడం లేదో, ఎన్ని రోజుల నుంచి బిల్లులు కట్టారో. ప్రపోజల్ పెట్టారు, ప్రపోజల్ పంపించారు, అవి శాంక్షన్ అయ్యేది వచ్చేది ఎప్పుడు, అవి టెండర్లు పిలిచేది ఎప్పుడు, ఆ టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో పని అయిపోయేది ఎప్పుడు, బిల్లులు వచ్చేది ఎప్పుడు, నీళ్ళు వచ్చేది ఎప్పుడు, మా బతుకులు తెల్లవారేది ఎప్పుడు అన్నట్టుగా ఉంది ఇది. ఓకే, నేల విడిచి సాము చేయడం ఇట్లాంటి స్కీమ్లన్నీ ఈరోజు శిథిలావస్థకు చేరుకొని డిఫంక్ట్ అయిపోయి పని చేయకుండా ఈరోజు ఉంటే వీటిని గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు మీరు? నేను ఒకటే చెప్తున్నా, జగన్ గారు కానీ లేకుంటే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇరిగేషన్ మంత్రి, మీరు రండి కొండారెడ్డి బుర్జు దగ్గర, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నేను సిద్ధంగా ఉన్నా, పబ్లిక్లో మనము డిబేట్లో పాల్గొందాం. పబ్లిక్ అడిగే వాటికి కూడా సమాధానం చెప్పాలి మీరు. చాలా బాధాకరం ఈరోజు నాగటూరు కానీ, కొణిదేల కానీ, మల్లెల కానీ, విజనవేముల కానీ, లేకపోతే లక్ష్మాపురం కానీ, పగిడాల కానీ, మండలము, అదే రకంగా మరి మధ్యగట్ల, ఇవన్నీ కూడా తత్తూరు, ఈ మొత్తం గ్రామాలు ఈరోజు అంతా కూడా ఈ లిఫ్ట్ వస్తుంది, మనము ఏదో బతుకు తెరువు బాగుపడుతుంది అని చెప్పి ఎంతో ఆశించినట్టు